Ayodhya Rama Mandira Nirmanam Kai 290,000 Rupayalanu Polisetti Brothers Kutumba Sabhyulu Polisetti Lakshmiji Polisetti Venugopal Polisetti Subramanyam Chetula Meeduga Samarpincharu. Ee Karyakramamlo Mukhya Atithiga BJP Rashtra Mahila Morcha Upadhyakshudalu Tummala Padmaja Prakash Hazarayyaru. ఈ సందర్భంగా తొమ్మల పద్మజ ప్రకాష్ మాట్లాడుతూ పోలిసిటీ బ్రదర్స్ హైందవ ధర్మం కోసం ఎన్నో పుస్తకాలు భారతీయ శంకరావం పురాణాలలో సైన్స్ జనవరి వర్సెస్ ఉగాది శ్రీకృష్ణ గీత ధర్మ సందేశములు ధార్మిక సమాధానాలు మరెన్నో పుస్తకాలు ప్రచురించి హిందువులను మేల్కొల్పే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తున్నారన్నారు. వారు రామ మందిర కార్యక్రమంలో భాగస్వాములు కావడం మా పూర్వజన్మ సుకృతంగా చెప్పడం సంతోషం కలిగించిందని అన్నారు. ఈరోజు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము ఈ అభియాన్ కార్యక్రమం భారతదేశం అంతా ప్రతి భారతీయ పౌరులు భాగస్వాములు అవ్వాలని పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పెద్దాపురం పట్టణంలోని మేము పోలిశెట్టి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో 1,00,000 రూపాయల చెక్కు ఈ పుస్తకాల ద్వారా అందరితోని వాళ్ళు కలెక్ట్ చేసి 190,000 మొత్తం 290,000 మొత్తాన్ని మాకు అందజేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఈ యొక్క ఎన్నో ఏళ్ల నుంచి మనం చూస్తున్నటువంటి ఆలయ నిర్మాణానికి ఇలా భాగస్వాములు అవుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా కులాలు మతాలు అతీతంగా ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవడం ఒక మంచి శుభపరిణామం. మనం భారతదేశానికి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం కావాలని మనం అనేక తరాలుగా వేచి చూస్తున్న సందర్భం ఈరోజు మన అందరికీ రావడం, ఇందులో మనం భాగస్వాములు అవడం మన అదృష్టంగా భావిస్తున్నామని నేను దీనిలో పాల్గొనడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించి ఇక్కడ మేము వారి యొక్క గృహంలో ఈ యొక్క అమౌంట్ని మేము తీసుకుని దీనిని విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ వారికి అందజేస్తాం. దాన్ని ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు తుమ్మల పద్మజ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఈ నియోజకవర్గంలో నేను కార్యక్రమాల్లో భాగంగా నేను ఇక్కడ ఉండడం వల్ల నాకు అందజేయడం నాకు ఆనందంగా ఉంది. భారత్ మాతాకి జై. జై. నిర్మాణం కానున్న శ్రీరామ మందిరానికి మా పోలిశెట్టి కుటుంబ సభ్యుల తరపున 290,000 విరాళంగా ఇవ్వడం మా యొక్క అదృష్టంగా, మాకు ఆ శ్రీరాముడు ఇచ్చిన ఒక వరంగా మేము భావిస్తున్నాం. మాకు చాలా ఈ విరాళం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ అయోధ్య యొక్క ఈ కేసు విషయం తేలి ఈ విధంగా గుడి కట్టడానికి దోహదపరిచిన శ్రీ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.